నమస్కారం అన్నా. నమస్కారం అన్నా. ఈ తమ్ముడు ఇంటి కాడ పాట అయితే చెంటట్టుకున్నట కాదే అంటుకున్నదే అట్టట్లయింది అన్నా. నాకేం తెలుసా నీ అన్న అంటుపెట్టిందానే అప్పురగలకు ఏకతక్క లైట్లు వేసిల్లు అది లోడ్ బాగా అంటుకున్నట్టుంది. శంకర్ అన్న మన చిన్నప్పుడు గిట్లున్నదానే ఇప్పటి పోరగాళ్ళు ఏం చేస్తారు పాటలు పెట్టుకుంటారు ముడ్లు గిట్లా గిట్లా అని దింపుతే అయిపోతుంది అని మరి ఈడేం జరుగుతుంది పక్కకేం జరుగుతుంది అని చూసుకోరానే కొంచెం కూడా సోయి ఉండదానే ఓని పార్టీ చేసుకుంటారా అంటే పోరగాళ్ళకు ఎంజాయ్ చేస్తారని 5,000 రూపాయలు నా జేబులోకి వెళ్ళి 5,000 రూపాయలు బండ బండిచ్చింది అలా భాగవతాలు చూసిన కానీ చూడు ఇదేమన్నా పద్ధతే నానే ఇద్దరికైతే ఏం కాలే కదా ఎవరికి ఏం కాలేదు ఇంకా నువ్వే పోతానో కానీ లక్ష పెట్ట పోయేస్తా అన్న చూసి కాదు రాజావా ఇంటి కడగా మర్చిపోయాను అయితే పోతానా అదేంటిది అది అది ఏంటిదానే పోతానా ఏమో నీ వేషాలు గాని నా పైసలు ఎప్పుడు ఇస్తావు ఏ ఈ సంవత్సరం కంపల్సరీ ఇస్తా రాజావా సంవత్సరం అని 15 గడిపినావు ఇంకో ఇన్ని రోజులు ఒక తీరు గాని ఈ సంవత్సరం కంపల్సరీ కాదు గల కేవలకో 5,000 ఇచ్చినా అన్నావు అదే 5,000 నాకు ఇస్తే అడ్డు కింద ముచ్చిపోపోవునా గా ముచ్చేటిన్నవేంది రాజవ్వ ఏదో బుడ్డ పూజలకు చెప్పిన 5,000 ఇచ్చిన నా దగ్గర 5,000 ఎక్కడి రాజవ్వ లేవు ఈ సంవత్సరం చూస్తా ఈ సంవత్సరం చూసినాక నువ్వు ఇయ్యపోతే నీ సంగతి చెప్తా ఈ సంవత్సరం కంపల్సరీ ఇస్తా రాజవ్వ పండగ బండ 10,000 రూపాయలు ఆయన చేతిలో పెడితి ఆడు జావ చెప్పనా ఎప్పుడు ఇస్తాడో ఏమో ఆడు చచ్చిన గానీ అని దినాలకు ఎట్టిందని నేను చప్పుడే కూకుందు ఈయన కగ్గిదాలుగా సాగోత మొక్కల చెప్పు పెడితే ఇంకెప్పుడు ఇస్తాడో ఏమో సాగోతం ఉండకూడదు కళ్ళున్న సీసాలు అయితే కొంటారు గానీ ఉత్త సీసాలు ఎవరు కొంటారు రా చిన్ని ఇది పారం బ్రాండ్ కదా ఈ పారం కళ్ళే ఈ ఎక్కడ ఏరు కచ్చలు రా చిన్ని మీ ఇంట్లో అవునా మరి మీ డాడీ ఎక్కడ ఏరు కచ్చిండో ఏమో అప్పరా బిడ్డ మీ ఇంట్లో పారం కళ్ళు ఉన్నది కాదా చిన్ని ఇది చిన్ని ఈ చిన్న గిలాస్ అలా నీ చిన్ని చేతులతో నీ ఇంత కళ్ళు పోసుకరా వారా అప్ప చిన్ని నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడదు తప్పురా అవునరా దూపలు ఉన్నలకు నీళ్లు పోయాలి బాధలు ఉన్నలకు కళ్ళు పోయాలి నేనేం చెప్పాలి రా చిన్ని పొద్దున్న నుండి ఇంత కళ్ళన్న దొరకలేదన్న పో ఆదరా అబ్బా చిన్ని నీ కాలు ముక్తరా నీ దయ్యరా నీ దండంరా నీ గిలాసడ అంత కళ్ళు దేపరా పుణ్యం ఉంటది బెట్ట ఏం పెట్టురా చిన్ని నువ్వు 3 గంటలు చచ్చిపోయినట్టు అయ్యో గంతేనా కళ్ళు కోసం చచ్చినట్టేంద్రా నిజంగా జాబు అన్న చస్తారా దేవుడా కానీ తాత నువ్వు తోడిపోయినాక నాకు రోజు 10 రూపాయలే దుకాణంలో కొనియాలే ఓనావా రోజా అయితే చిన్ని నువ్వు ఓడిపోతే నాకు రోజు ఈ ఛాయ గిల్లాసడంత కళ్ళు పోయాలి ఇక నేను జీవితాంత కళ్ళు తాగచ్చు ఓకే బెట్ట టికే బిచ్ నాకెంత తెలిసింది మేము రోజు పొద్దుగా సిమ్ పట్టుకు పోతాం రేపటి నుంచి ఏం పట్టుకుని పోలేదు ఎందుకు చిన్ని సిమ్ పట్టుకపోయిందా చిన్ని నీకు తెలుసా తెలియకంటావా ఓర్ దేవుడా అసలు నాకు 10,000 రూపాయలు ఇవ్వాలి తెలుసా పోతాం అబ్బా నీ దగ్గర లేదా పూట ఒక నెంబర్ మార్చుతో నాకు తెలియదా మరి కాకపోతే ఎంత చెప్పు లక్ష్మీరా అరే నేను పొద్దుగాలనే మండలిచ్చిన అంత అమ్మాయి
అమ్మా ఏమైందిరా రవిమామా సచిపోయిండే ఏంద్రా నిజంగా చచ్చిండే ఏంద్రా అయ్యో పుట్టిరా తర ఇవ్వాల నిజంగా చచ్చిండే పాడుగాను నేను పొద్దుగాల అన్న ఇటు జావ చెప్పనని నువ్వేనావా నేనే అన్న ఏ సార్ నాలుగు దేరు నాలుగే మీద మచ్చలేవు గానీ మరి గట్టిలు చచ్చిపోయాను ఏమోరా నేను అన్నందుకు గట్టయనైనా అన్నందుకు అయింది ఏంద్రా నీకు పదివేలు ఇచ్చేది అన్నావు గానీ ఇచ్చేది ఉన్నది అందుకే అట్టచ్చు అన్నారా ఎత్త చేసుర్రా పోదాం పోండి పాపం చిన్ని కొత్తగా నాతో పెట్టి గట్టి 3 గంటలు చచ్చినట్టు పండు నాకు పెట్టాదా రైపోయినా ఆయనట్టు పడుకుంటాను లేమైనా మంచిదే ఖచ్చితంగా పెట్టయితే గెలవ సీమలు పట్టినా మంచిదే భూకంపం వచ్చి నేను చచ్చినా మంచిది సచ్చినా నేను ఇక్కడికి వెళ్ళి అయితే లేవు 3 గంటలు అంటే చాలు జీవితాంతం ఛాయ్ గిలాసడంత కళ్ళు రోజు ఛాయ్ తాగినట్టు తాగచ్చు అయినా 3 గంటలు అంటే ఎంత చెప్పు కళ్ళు మూసుకొని పడుకుంటే 3 గంటల అయ్యిపోతుంది అంతే నేనే గెలుతా చిన్ని మంది అచ్చినా కాకుండా నేనైతే 3 గంటలు చచ్చిపోయినట్టుంటా అంతే లేదు చిన్ని ఇప్పటి గంట అయిపోయింది నాకు సంబంధం లేదు అయ్యో రవి నా పిచ్చి చచ్చిపోయిన మంచిగుండు నన్ను ముంచి చత్తివి నీ దొంప లేదా దేవుడా ఎత్తున్నప్పుడు మితి పెంచాలి ఇచ్చిన అయిపోయావు మామా అసలు ప్రజలు ఇవ్వకుండా కైలాసానికి వెళ్ళిపోయినాడు బాగా పీసులు కొట్టుతానని చెప్పి ఒక్కరికి రూపాయి కూడా పెట్టపోతే చూసినా మావా నువ్వు చచ్చిపోయినావు అన్నా గానీ ఒక్కరు కూడా అత్తలేరు అయినా మొన్నటి దాకా బండకు బండ తాళాలు దాక్కుంటే వండ గానే ఇప్పటిప్పుడు ఏం జరిగింది ఏంటి చిన్ని కరోనా అని భయానికి వచ్చిపోయిండు కరోనా తా భయానికి చచ్చిపోయింది మామా ఒక్కొక్కరు కరోనా అత్త కూడా చచ్చిపోతే లేరు అరే నువ్వు ఎంత పని చేసినావు ఏడ బతుకుతారు రా కరోనా అత్తే ఏదో అక్కడ ఇక్కడ బతుకుతున్నాడు అవును రాజు ముసలి ఆయనకి బతుకుతలేరు ఎవరు అన్నారు గంగజల 80 సంవత్సరాల బామ్మ కరోనా అత్తే గా మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు నర్సులు టాప్ క్లాస్ ట్రీట్మెంట్ తో పాటు మనోధైర్యాన్ని ఇచ్చి ఆ బామ్మను ఇంట్ల మనిషి లెక్క చూసుకొని ఇంకో జీవితాన్ని ఇచ్చిండు అవునరా ఏమని జీవితకైతే రాదురా ఈ మొక్క రాదు ఎవడన్నారా కరోనా అనేది చిన్న పెద్ద ముసలి ముత్తుకాని తేడా లేకుండా అందరికి అత్తంది అంతేందుకు అదే మెడికవర్ హాస్పిటల్లో 24 సంవత్సరాల అబ్బాయి ఫుల్ సీరియస్ తో జాయిన్ అయ్యిండు 10 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉండి ఆయనకున్న విల్ పవర్ తోని తిరిగి కోలుకున్నాడు మరి అబ్బా ఈ మెడికవర్ ఏదో మంచిగున్నది పూర్తిగా చచ్చిపోయినా నేను ఎదుగు చచ్చిపోయినా కానీ ఈసారి కరోనా నెగ్లెక్ట్ చేసి మన ప్రాణాల వెనక్కి తెచ్చుకోవద్దురా రాజు బయటకు పోతే డబుల్ మాస్కులు వేసుకోవాలి శానిటైజర్లు పూసుకోవాలి బయటకు పోకుండా ఇంట్లోనేదే నయం కానీ ఇంత వేసి కర్మగాలి మన పుచ్చుకన కరోనా వచ్చింది అనుకో మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి మన మనోధైర్యంతో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని అంతా అయిపోయిందని బాధపడద్దు మెడికల్ లాంటి హాస్పిటల్ కావచ్చు అందులో ఉండే డాక్టర్లు అసంటోళ్ళు కావచ్చు ఎంతో మంది మనకు తోడుగా ఉన్నారు ఆయన ఓవలు కనబడతలేరు ఏంది చిట్టమెటమేంది చిట్టమెటమేంది మావా అయ్యో మానాడు చిట్టమెటమేందే ఏమారంభమైంది కాదు కాదు అదే ఊరన్నావు పిత్తారమ్మా ఇదేంది బొత్తే ఊరు పేరు ఎట్లా ఉంది అయ్యో నా మత
ఏమైంది చిన్ని? మా తాతే చచ్చిపోయిన అందరిని చేవెట్టుకుందామన్నాడు. నేనెప్పుడన్నా? అబ్బా రవి సావంగా చల్లటి ముచ్చట ఎత్తినావు. పో బిడ్డ పో, మనిషికింత పెద్ద లోటరీ సాయ పెట్టుకొని రాపో. సరే అమ్మ. అమ్మ చక్కెర ఎక్కువ తక్కువ అన్న. ఏదో ఉన్న కాడికి అయిపో డబ్బలున్నాయి. బతుకున్నప్పుడు ఈ మామయ్య మందిలో పొట్టు తాగిండు, చచ్చిపోగా షాయ్ ఎందుకు పెట్టుకోమన్నాడు అబ్బా. లేవు మావా ఒకసారే మావా లేవే ఇంకా చెక్కర్లే చాపత్తలేదో ఉప్పు లేదో నూనె లేదు. అన్నింటే కమ్మగా పెట్టుకొని తాగుదామనుకున్నా. ఇంతేం లేంది సావంగా సాయట పెట్టుకోమన్నవరా నల్ల మొక్క పోడా. సచ్చిన చంపుతారేంది ఇప్పుడు జరిగేది ఏదో అది కాని వెళ్ళి ఇంకా చిట్టమ్మ కొవలో ఒకళ్ళు ఫోన్ చేసి రమ్మను. అమ్మో అద్దురా రే, మీరు అందరు గుద్దినా మంచిదే గాని దాన్ని అయితే విలువకులరా. అది వచ్చి మీద పడ్డది అనుకో నిజంగానే చత్తా. సరే ఏ చెత్తా నేడో పిత్తారాల పీరా ఉన్నాడుగా, పీరా చేసి చిట్టమ్మని రమ్మంట. కొన్ని రమ్మను నామాడు మామ దగ్గర పైసలున్నాయి మెల్లగా తప్పదిత్తా. నిజంగానే దిత్తావేంద్రా నీ నోట్ల పెళ్ళిచ్చబోతే. ఇదేం తట్టుకుంది అత్తలేవు. ఫస్ట్ రవి మామ జేబు కాడ చేయి లేకుండే, నేను జేబులో చేయబెట్టాడు చేయదురా. ఇప్పుడు జేబు కాడ చేయలేదు గారా. అరే నేను జేబులో చేయబెట్టినప్పుడు ఉండేరా? నువ్వు జేబులో చేయబెట్టుడు ఎందుకురా? ఇప్పుడు పైసల కోసం జేబులో చేయబెట్టినా అని చెప్తే చెప్పు పట్టే కొడతారు. అవ్వా జేబుకే గుండు ఉంటాయి కదా, అది కొట్టుకుంటాందో ఏమని జేబులో చేయబెట్టిండే. దానికి జేబులో పెట్టుడు ఎందుకురా, జేబు మీద పెడితే కూడా తెలుస్తుంది ఈ నల్ల ఒక పొడి ఉన్నాడు. రాని అసలు మీ మామ నిజంగా చచ్చిపోయిందా? మామ నువ్వు చచ్చిపోయినావా? మళ్ళీ పుట్టిందిరా నేను రవి మామ చెవులా. మామ మామ నువ్వు చచ్చిపోయావని అడిగినా చచ్చిపోయినా అన్నాడు. చచ్చిపోయినా చచ్చిపోయినా అనుకుంటే ఇంకేమంటారు రాజన్న? ఇది మంచిగానే ఉంది తిరుమ కబుది. గంట అయితే గంట ఉందిగా. అబ్బా ఇంత గంట ఓపికతో వంటే చాలు, నేనే గెలుతా. ఇంకొక గంట ఏముందా? ఏంటి అది? ఇంకో గంట అయితే నువ్వు మంచిగానే ఉన్నావు చిన్ని, ఆన్లైన్ క్లాస్ ఇయ్యలేకుంటే రేపు వస్తుంది. పోయినా మీ తాత వస్తాడా? కళ్ళు పోతావా చిన్ని? పోయి నమ్మదాగి నాలుగు రోజులైనా లేవు. అద్దు చిన్ని ఇప్పుడు కళ్ళు వాళ్ళు తాగుతారు అద్దుదా? అయితే స్ప్రైట్ పెడతారా చిన్ని? నువ్వు ఒక చచ్చిపోయినా బాధ లేదు తాగటానికి వస్తావు కారా. అబ్బా కరీంనగర్ ఒక్కటి ఒక్క రోజు ఇచ్చిన ఒక్క రోజు అని మరి పార్టీ కొంగ మూడు కొత్త చిన్న పాద చున్ని అయితే నా చున్ని కలబియ్యారు. అబ్బా ఎందుకే గట్లే నువ్వు నా రైట్ చున్ని కలరింగ్ కంట పెట్టినావు అట్లంటే నా ఎన్నో చిన్నలు తీసుకున్నావు. అబ్బాయి నేను ఒక్కటి కూడా కొత్త చున్ని నీ చున్ని మంచి లేదన్నా చున్ని వేసుకపో అన్నాక వేసుకోవలేదా మీ స్కూల్లో ఏమైతే? ఇప్పుడు నువ్వు ఎట్లా కళ్ళు పోతే దెబ్బకి లేచి కూర్చోవాలి.
రాలిగిండ్రు సచ్చిపోయి సేవ మీరు ఉంటే లాంగల్ లుంగీలు సున్నీలు అని కొట్లాడతారు. మీకేం పుట్టింది వాళ్ళకి ఏ చచ్చరు కదా. చిన్ని కలవాడు కట్టాలి అమ్మతాడు అది మస్తు కాస్ట్లీ ఉంటది. అబ్బా తెచ్చిన వారా చిన్ని దా నా నోట్ల పోయి. బంగారం వసంత కళ్ళు కింద పోతుంది గారా. అదురచిని అయ్యో అదురచిని బంగారం ఆ సీసెలకి వెళ్ళి ఒక్క బొట్టు కింద పడ్డాది అనుకో బిడ్డ నిన్ను పొట్టు పొట్టు కొడతా. మామా నువ్వు చచ్చిపోలే అదే అప్పుడే చెప్తే గారా. అరే ఏంది మామా ఇదంతా చిన్ను నేను పెట్టి పెట్టు మంచి ఉన్నావు పెట్టి బొట్టు కొట్టున్నావు నీకేం పెట్టున్నా హాయ్ బాయ్.